అదే టైంలో గీతాకృష్ణ గారు కోకిల సినిమా తీయటానికి వైజాగ్ వచ్చాడు. ఓకే. నా ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్ ఆ సినిమా ప్రొడ్యూసర్. ఓకే. ఆ ఫ్రెండ్ రికమెండేషన్ తోటి ఆ సినిమాలో చిన్న వేషం చేయటం, సింగిల్ టేక్తో సీన్ ఓకే చేయటం. ఓకే. నరేష్, శోభన గారు, పెద్ద నరేష్ గారు, హీరో హీరోయిన్స్, శరత్బాబు గారు మెయిన్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ నా సీన్. ఓకే. సింగిల్ టేక్ దోకేసేసరికి ఇంకా గీతాకృష్ణ గారు చాలా పెద్ద అప్రిషియేషన్ ఇచ్చారు. ఇలాంటి ఆర్టిస్ట్ విశాఖపట్నం లాంటి మార్మూల్ కాదయ్యా, చెన్నై రావాల్సి, చెన్నై మెడ్రాస్, మెడ్రాస్ వస్తే నువ్వు పెద్ద శరత్బాబు గారు అంత అవుతావు అని అనేసరికి ఇక నేను అమ్మాయిలు ఎక్కడికంటే ఆ మాటకి అదే ఉద్యోగం, ఉద్యోగం తొందరని చెన్నై బయలుదేరితే కష్టమో లేని రైలు ఎక్కారు, మెడ్రాస్ రైలు ఎక్కాం, మెయిల్ మెయిల్ మెడ్రాస్ మెయిల్ ఎక్కాం. బృందావన్ లాడ్జి అప్పుడు 40 రూపాయలు రెంట్ ఉండేది, మరి ఇప్పుడు అంత ఉంది తెలియదు కానీ. ఓకే. నేను సంపాదించిన, నేను 5-6 ఏళ్ళు సంపాదించిన పిఎఫ్తో సహా లాగి బయట లాగి వన్ ఫైన్లే వెళ్ళడం జరిగింది. ఓకే. వెళ్ళిన తర్వాత ఇక ఆయన 2 సినిమాలు చేశాడు కానీ 2 సినిమాలు వేషం నా రాలా, గీతాకృష్ణ గారు, గీతాకృష్ణ గారు. దాంతో నేను లోకమే పడ్డా. అట్ట రాఘవేంద్ర గారి దగ్గరికి, బి గోపాల్ గారి దగ్గరికి, కోదండరామరెడ్డి గారు అందరికీ ఆఫీసులు కట్టడం, తిరగడం జర్నీ మొదలైంది. అలా మొదలవడం వల్ల ఎక్కువ సినిమాలు నేను యాక్ట్ చేయగలిగా. ఓకే. ప్రెసిడెంట్ గారి పడని చేశాను, రక్షణ చేశాను, వారసుడు చేశాను, మెకానికలుడు, ధర్మక్షేత్రం, కొండపల్లి రాజా, రవిరాజు గారు. ఓకే. ఇలా చేసుకుంటూ వస్తున్న టైంలో మళ్ళీ పుల్లింగ్ బ్యాక్, పుల్లింగ్ బ్యాక్, మళ్ళీ పరిస్థితులు వెనక లాగినాయి. ఎస్ సార్. మీరు అన్నారు ఇప్పుడు యాక్చువల్గా హ్యాపీగా దర్జాగా ప్రశాంతంగా జరుగుతున్న జీవితం అటు వెళ్ళింది అంటే, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఆర్థికంగా ఏమి ఇబ్బంది ఏమలేదు అక్కడ? అంటే ఇంటికాడ వదిలేస్తే అక్కడ ఇంటికాడ నుంచి వచ్చే సంపాదన లేదండి. నేను నేను ఎంత చూడాల్సింది కానీ ఇంట్లో రెంట్స్ తోటి తమ్ముడు చెల్లి అమ్మ బతికే పరిస్థితి. ఓకే. బ్రదర్కి సిక్ అయిపోవడం తోటి ఆయన ఉద్యోగం పోయి ఆయనకి ఫీడ్ చేసే బస్ వచ్చి సిస్టర్ మ్యారేజ్ చేసిన ఈ టైంలోనే ఈ అప్పులు కొంత చేసాను పర్సనల్గా, ఈ తీర్చాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇవి మొత్తం ఇంత బరువు పెట్టుకుని ఇక్కడ మనం ఎదురులాడటం కష్టం, నా దగ్గర బయలోపే సంపాదన స్టార్ట్ చేయాలి, జనరేట్ అవ్వాలని చెప్పని దెన్ ఐ స్టార్టెడ్. అది కూడా షార్ట్ టైంలో, ఎంత కష్టపడితే అంత సొమ్ము సంపాదించే పరిస్థితి. జీతం అయితే మరి 3-4 వేలు జీతమే. అవునవును. 3-4 వేలు కూడా లేదు, 2 వేలు చల్లలు ఉండేది అప్పుడు. ఓకే. నేను చెప్పి 35 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. అదే 2 వేలు అంటేనే ఇప్పుడు 2 లక్షలు సమానం అన్నట్టు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఆ సంపాదన కూడా సరిపోదు మనకి, తక్కువ దాంతో తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ తీసుకున్నాను. కష్టపడి తిరిగాను, సక్సెస్ అయ్యారు, సక్సెస్ అయ్యాను, అప్పులు తెచ్చాను గౌరవంగా. ఆ జర్నీ మళ్ళీ ఒక ప్రమోటర్ అయి కూర్చున్నా, అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయింది. నేను అనుకుంది ఈ రూట్ కాదు, ఈ సక్సెస్ కాదు, ఇక్కడ గొప్పతనం కాదు, ఈ డబ్బు కాదు, ఈ డబ్బు కాదు, ఈ గ్లామర్ కాదు, కళారంగంలో అవ్వాలనుకున్న అభిప్రాయం బాధపడితే రచన మొదలు పెడితే రచనలో మళ్ళీ సక్సెస్ అవ్వడం అట్ట మలుపులు మలుపులు తిరిగి చివరికి మళ్ళీ వాళ్ళు మీ ముందు కూర్చోడానికి ఆ చిరంజీవి గారు పెట్టిన అపేక్ష. మరి అప్పట్లో ఎంత ఉండే సార్ అంటే పర్ డేకి? ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు 1,000 ఇచ్చేవాళ్ళు పర్, అప్పట్లోనే 500 ఇచ్చారు. ఓకే. ఒక రోజు లక్షలో చేసాం వస్తాను, 500 ఇచ్చేవాళ్ళు. డైలాగ్ ఆర్టిస్ట్ గానే గుర్తు కాకపోతే మనకి డైలీ ఉండేది కాదు, డైరెక్ట్ గా ఒక సీన్ చేస్తే 6 నెలలు పాటు ఆ సినిమా చేస్తారు. ఆ సినిమాలో అవకాశం లేదు, మనం అడ్డా మీద కూలీలాగా రోజు వర్క్ ఎత్తుకోవటమే కదా ఆర్టిస్ట్ అంటే. సో అట్లాగూ సినిమాలు తక్కువ, మనం చేసిన అన్నింటిలో ఉండేవాడిని, ప్రతి సినిమాలో కనిపించేవాడిని, బట్ వన్ డే క్యారెక్టర్, బట్ వన్ డే క్యారెక్టర్ అవడం తోటి మనకి ఫీడింగ్ ఇబ్బంది అయ్యే పరిస్థితులు అట్లా సంపాదన మనకి సఫిషియంట్ కాదు అది. బట్ తీసుకెళ్ళేది ఉంది కాబట్టి కాస్త కాస్త కరిగేస్త వచ్చా, అది కరిగేలోపే మనం మళ్ళీ శక్తి కావాలి కదా. అవునవును. కాబట్టి మొదలు పెట్టడం జరిగింది. అది టైంకి నేను బ్యాక్ రావటం, ఆ వ్యామ్ అది ఆ ఇంట్రెస్ట్ని మొత్తం వదిలిపెట్టేసుకోవటం. ఓకే. అంతకంటే అంటే నా కోరిక కంటే నా బాధ్యతలు బలమైనవి. సో ఇది నేను కాకపోతే ఇంకెవరు కాపాడతారు ఇప్పుడు అని చెప్పి నాకు నేనే దాన్ని చదించి ఇటు వచ్చితే ఓకే భగవంతుడు మళ్ళీ వదిలిపెట్టింది ఇచ్చాడు. అదే అదే. వద్దనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు దొరకల, వద్దనుకున్నప్పుడు వదిలేసినప్పుడు మళ్ళీ తీసుకొచ్చి చేతులు పెట్టారు. ఎప్పుడైతే 2 సినిమా నాకు రంగస్థలం వచ్చేసరికి ఇమీడియట్ గా జనవరిలో ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిందండి. ఇది మేకి మార్చిలోనే, ఇప్పుడు సారీ నెక్స్ట్ ఇయర్ మార్చి ఇది. అవును, నెక్స్ట్ మార్చి వచ్చింది. కానీ ఫిబ్రవరిలోనే నేను మైత్రి ఆఫీస్ వెళ్ళడం, సుమార్ గారు యాక్సెప్ట్ చేయడం, అదే అదే వెంటనే వేషం వచ్చేసరికి నేను ఇది జీవితం బాగుంది కదా, ఫిక్స్ అయిపోయారు. పైగా సమంత ఫాదర్, మైత్రి మూవీస్ అట్లాగా ఇది జీవితం, దీన్ని మొరాడదాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఫిక్స్ అయ్యారు. సెకండ్ సినిమా వచ్చి ఫస్ట్ సినిమా చేసిన తర్వాత కూడా ఓకే చేయలే వేరే సినిమాలు అట్లా. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే
మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.